Welcome to Sundar Shots. బీజేపీ సీనియర్ లీడర్ సుబ్రహ్మణ్య స్వామి మరో బాంబు వేల్చిండు మోడీ జాన్ జబ్బా బండారం బయట పెట్టిండు స్వామి ఆయన అఫీషియల్ ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ ఏంటంటే ఆదాని బ్యాంకులకు నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్లు బాకీ పడిండు అయినప్పటికీ రెండు వేల పదహారు నుండి ప్రతి రెండు సంవత్సరాలకు ఆదాని ఆదాయం డబల్ అవుతుంది మరి ఆయన బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులు ఎందుకు కట్టడు ఈ కాలంలోనే ఆదాని ఆరు ఎయిర్పోర్ట్లు కొన్నాడు అట్లనే త్వరలో ఆయన అప్పులు తీసుకున్న అన్ని బ్యాంకులను ఉంటాడు కాబోలు అని చెప్పేసి ఓపెన్ కామెంట్ చేసిండు సుబ్రహ్మణ్య స్వామి ఇక వేరే వేరే వాళ్ళు పోస్ట్ పెడితే ఎట్లున్నో గానీ ఏకంగా బీజేపీ సీనియర్ లీడర్ పెట్టిన దేశంలో అడ్డికి పావు చేరుకు అమ్మానికి కట్టబెడుతుంది మోడీ ప్రభుత్వం కాదా ప్రభుత్వ రంగ సంస్థలను కూడా పుక్కట్ల కార్పొరేట్ దోశలు అమ్మి పెడుతున్న మోడీ పాలనలో ఈ ప్రశ్న తప్పెట్లయితది అయ్యా మోడీ గెలుసు గెలుసుడు తోటే రెండు వేల పద్నాలుగు ఆస్ట్రేలియా బొగ్గు కాంట్రాక్ట్ ఆదానికి కట్టబెట్టింది మోడీ కాదా దానికోసం ఎస్బీఐ నుండి పదివేల కోట్ల అప్పు ఇప్పించింది మోడీ ప్రభుత్వం కాదా ఇక ఇప్పుడు ప్రతి రాష్ట్రం అదే ఆదాన్ దగ్గర బొగ్గు కొనాలని రూల్ పాస్ చేసింది మోడీ ప్రభుత్వం కాదా ఇక మోడీ ఆదాని తోడు దొంగలని చెప్తే ఇంతకంటే రుజువులు అరే భాయి ఐదు వేల అప్పుంటే రైతులు ఇంటికి తాళాలు వేసే బ్యాంకు ఉన్న దేశంలా ఇన్ని లక్షల కోట్ల అప్పుండి ప్రపంచ కుబేర్లలో టాప్ టెన్ లోకి ఆదాన్ ఎట్లా చేరిండు డబ్బు లేనో దగ్గర వచ్చి ఇంట్లో తాళం వేసే బ్యాంకులు గీతిర డబ్బున్న ఆదాని గల్లబట్టి ఎందుకు వసూలు చేయరు ఓహో మోడీ కుడుపుజం కాబట్టి ఈ ఎగ్జిమిషన్ ఉంటుందా లేకుంటే ఏడాదిలనో రెండేళ్లనో మళ్ళా మోడీ ప్రభుత్వం ఈ అప్పులను కూడా మాఫీ చేస్తా అనే ధీమా ఏమైనా ఉన్నదా దేశంలో ఇంత ఆర్థిక దోపిడీ జరుగుతుంటే ఏలెటోడే దొంగలకు సర్ది పడుతుంటే దేశం ఏం కావాలి ఇప్పుడు స్వయంగా బీజేపీ సీనియర్ లీడర్ ఓపెన్ గా పోస్ట్ చేసిండు మరి దేశాన్ని నేర్చుతున్న మోడీ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్తుందా లేకుంటే మోడీ తలకాయ దాపెట్టుకుంటాడా ఏం చేస్తా అనుకుంటున్నారు ప్రజలారా இ வீடியோ மீதான் மீ காமெண்ட் குள்ளராயிரு